మీకు అనిపిస్తూ ఉంటుందా కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చాలా బాగుండాలి అనుకునే వాళ్ళతో పాటు ఈ సినిమా అస్సలు బాగుండకూడదు వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు గౌతమ బుద్ధిలో మనం ఏం కాదండి. ఆ జెన్ లో మనం ఏం లేవు. కరెక్ట్. మనం మనుషులు, మనకి ఫీలింగ్స్ ఉంటాయి, నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, పాజిటివ్ ఫీలింగ్ రెండు ఉంటాయి. స్వార్థం మనం ముందు నడిపిస్తుంటుందండి, డెఫినెట్ ఉంటుంది. దట్ ఇస్ బింబిసార. అంటే సారం అంతా వచ్చేసింది అనమాట. అయితే మీరు ఇప్పుడు మళ్ళీ మీరు కూడా టైం ట్రావెల్ చేస్తున్నారు, మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేదు. మీరు లవ్ చేసినటువంటి ఆ టైంకి వెళ్తున్నారు అనమాట. అప్పుడు మీరు తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్ట్ కాదేమో, ఇప్పుడు మార్చుకునేటువంటి ఛాన్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అసలు లవ్ చేసేవాడిని కాదు, రిజెక్ట్ చేస్తారని తెలిసినప్పుడు చేసేవాడిని కాదు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చెప్పగలుగుతారు, కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేరు. వృద్ధాప్యం గురించి మనం మాట్లాడటం బాగుంది. మనం ఏంటండి అసలు, మనం ఐఎమ్ జస్ట్ యా ఈ మోడర్న్ ఫీల్డ్తో ఉన్నాను నేను. కూర్చోవడం కూడా నేను ఇటే కూర్చున్నాను. మీకండి క్వశ్చన్, మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే, అరే ఈ సిచ్యువేషన్లో నేను సైలెంట్గా రియాక్ట్ అయ్యాను, వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది అనేది ఏదైనా ఉందా మీ లైఫ్లో? అలాంటి ఏం లేవు. ఏ హలో, అలాంటి ఏం లేదు. నిజంగా టైం ట్రావెల్ చేసే అవకాశం వస్తే మాత్రం సిట్టింగ్స్ లో ఎలా కూర్చుంటారు? ఇదండి 8 o'clock తర్వాత చూడగానే అడగాలి, ఆయన అబ్జర్వ్ చేశారు నాకు తెలియదు. అది అసలు అలాంటివి ఏమీ లేవు. అన్ని ఎప్పటికప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గానే చేసుకుంటూ వచ్చారు. బట్ అవకాశం ఉంటే మాత్రం కళ్యాణ్ గారు చెప్పిన ఆయనతో పాటు వెళ్ళి ఆ మాయబజారు, పాదాల భైరవి, భైరవ దీపం ఇలా షూట్ చేశారు చూసి, ఆయన కూడా ఒకసారి చూసేసి, ఇంకేమైనా కథలు ఉంటే పట్టుకు చేస్తాను. ఓకే అమ్మయ్య, నేను అనుకుంటున్నా అసలు ఆదిత్య శ్రీష్టం టైం వెళ్ళి ఆయనకన్నా ముందు కదా అని చెప్పేసి టైం ట్రావెల్ అప్పుడు చేసేద్దాం అనుకుంటున్నాడేమో. లేదు, ఇంకా అక్కడ ఏమైనా కథలు ఉంటాయి, చాలా కథలు ఉన్నాయి కాబట్టి రామల గారు ఇంకా ఎక్కువ ఉంటాయి. సుమ గారు అవి కూడా తీసి వచ్చేవాడి. మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళి ఈ ఈవెంట్ నేను చేయకుండా అనవసరంగా మిస్ అయ్యాన ఈవెంట్? కాదు కాదు, నేను చెప్తా సార్, ఆవిడ టైం ట్రావెల్ చేస్తే ఏం చేస్తాను ముందు ఏం చెప్పాలి? అనుకొని నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టుకున్న ఒక ఈవెంట్ ఉందండి, అది మన రాజమౌళి గారిదే, కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్, బాహుబలి 1 అండి. నన్ను పెట్టుకోలేదు ప్రీ రిలీజ్ కి. అప్పుడు నాని గారిని పెట్టారు. ఏమైనా ఈ మనసులో బాగా పెట్టుకుందండి. అయితే నేను ఇలా అనుకున్నాను అన్నమాట మనసులో, నన్ను పెట్టుకోలేదు కదా అని. ఇంకా ఈవెంట్ జరగడానికి ఒక 2 రోజుల ముందు తెల్లవారుజామున 5:30కి ఒక మెసేజ్ ఉంది వల్లి గారి దగ్గర నుంచి, అర్జెంటుగా నువ్వు నాతో మాట్లాడాలి అని. ఫోన్ చేసి సారీ నాన్నగారు ఏమనుకోకండి, ఆయన కాలుకి దెబ్బ తగలడం వల్ల ఆయన చేయలేకపోయారంట, నన్నే పిలిచారు, అందుకని వచ్చాను సార్. లేకపోతే అసలు మన ఫ్యామిలీ అన్యాయం చేద్దాం అనుకున్నారు. మీ టైం ట్రావెల్ చేయాల్సి వస్తే అంట మాయాబజార్ కూడా ఈవెంట్ చేస్తాను. ఆవిడ వెళ్ళిపోయి ప్రీ రిలీజ్ ఈవెంట్ అది కూడా ఈవెంట్ చేసి నౌ ఆఫ్టర్ దిస్ ఎవరీబడీ విల్ బి. నేను నిజంగానే గనక టైం ట్రావెల్ చేయాల్సి వస్తే నేను ఎన్టీ రామారావు గారు నటించినటువంటి ఒక్క సినిమాకైనా సరే ప్రీ రిలీజ్ కానీ ఆడియో రిలీజ్ కానీ చేయాలని అనుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో అసలు లేనే లేదు నేను. ఆల్మోస్ట్ ఇంకా అది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను కెరియర్, అండ్ దాని తర్వాత ఈవెంట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సార్ అలాంటి తెలిసేది మీకే తెలుస్తుంది సార్, అప్పుడు చేసేవారు సార్ ఆడియో ఫంక్షన్ అలాంటివి? లేదండి లేదు సార్, ఆడియో ఫంక్షన్ మా ఇద్దరితోనే మొదలైంది, స్టూడెంట్ నంబర్ 1 ఫస్ట్. అవునండి, సూపర్. ఆడియో ఫంక్షన్స్ స్టూడెంట్ నంబర్ 1 కన్నా ముందర జరిగేవండి చిన్నగా. ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్ అయిపోయింది, భాస్కర్ ప్యాలెస్ కేర్ భాస్కర్ ప్యాలెస్ లో ఆడియో ఫంక్షన్స్ జరిగేవి. మస్ట్ అండ్ షుడ్గా ఒక పొలిటీషియన్ వచ్చేవాళ్ళు అండి. అది పొలిటీషియన్లకి ఆడియో ఫంక్షన్ సంబంధం ఏంటని చెప్పి విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. రావడం ఫార్మల్గా 2-3 స్పీచ్లు, అట్లా డ్యాన్సులు గేమ్స్లో ఏమి ఉండేవి కాదు. అవును, ఒక సభ జరిగేది, సభ జరిగి ఆడియో రిలీజ్ చేసి అప్పుడు క్యాసెట్లు అంటే ఓన్లీ క్యాసెట్లు రిలీజ్ చేసి జర్నలిస్టులు అందరూ వచ్చేవారు, వాళ్ళకి లంచ్ కార్యక్రమం ఉండేది. ఆ తర్వాత ఎవరి మాట డిస్పర్స్ అయిపోయి ఇది ఆడియో రిలీజ్ ఫంక్షన్. కరెక్ట్, సాయంత్రాలు కాదు, అవును, మళ్ళీ మధ్యాహ్నం మాటలు. అలాంటిది స్టూడెంట్ నెంబర్ 1తో ఒక ఈవెంట్ లాగా చేసి దాని టీం అందరూ వచ్చి అలా మొదలు పెట్టి ఇంకా అక్కడి నుంచి అది పెట్టేటో అలా ఆఖరికి ఇట్లా ఇలా అయ్యింది.